కుంభ్రమీమ శివబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. హేమండార్ఫ్ స్మృతి వనాన్ని మంత్రి సీతక్క ఘనంగా ప్రారంభించారు. ఆదివాసులకు అండగా నిలిచిన వాళ్లను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. మార్లవాయి గ్రామంలో ప్రొఫెసర్ హేమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాయ దేశస్థులైన హేమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతులు ఆదివాసుల జీవన స్థితిగతులు, సంస్కృతి సాంప్రదాయాలపై అధ్యయనం చేసి ఆదివాసుల అభివృద్ధికి నివేదికలు అందించారని గుర్తు చేశారు. దీంతో ఆదివాసులు బాహ్య ప్రపంచానికి పరిచయం అయ్యారని తెలిపారు. పుణ్యదంపతులు చేసిన కృషిని ఆదివాసులు నేటికీ మరవకుండా ప్రతి ఏడు వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. డార్ప్ దంపతుల సేవలను కొనియాడారు. అంతకుముందు పద్మశ్రీ కనకరాజు ఇంటిని సందర్శించి శాలువాతో సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మార్లవాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రొఫెసర్ హేమండార్ఫ్ స్మారక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పద్మమల్పూరి దేవస్థానం, జంగుబాయ్, మర్లవాయి, జోడేఘాట్, ఇంద్రవెల్లి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా కూడా భవిష్యత్తులో తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగానే కాకుండా నాకుండేటువంటి అవకాశాలను బట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఇక్కడికి నాకు అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా హేమండార్ఫ్ గారు అంటే నాకు ఎంతో ప్రేమ, అభిమానము. అలాంటి మహనీయులు ఇంకా పుట్టాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఇంకా వెనుకబాటుతనం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా మరి రూపుమాపగలుగుతాము. కాబట్టి ఈ హేమండార్ఫ్ గారి యొక్క వారి యొక్క జీవిత చరిత్రను మేము చదివి ఎట్లయితే వారికి ఘనమైన నివాళులు అర్పించుకొని వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తున్నామో, భవిష్యత్తులో ఈ అణగారిన వర్గాల కోసం, ఆదివాసుల కోసం ఎవరు పని చేసినా మా గుండెల్లో పెట్టుకుంటాము. ఇలాంటి మార్లమాయి లాంటి గ్రామాలు అలాంటి మహనీయుల కోసం తప్పకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహనీయుడు కాబట్టి ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా కూడా భవిష్యత్తులో తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగానే కాకుండా నాకుండేటువంటి అవకాశాలను బట్టి ఇన్ఛార్జ్